ఇక్కడున్న మా తాతలకి నేను మనవడవుతా, ఇక్కడున్న మా పెద్దమ్మ చిన్నమ్మకి కొడుకు అవుతా, ఇక్కడున్న మా చెల్లమ్మలకి తమ్ములకి అన్నవుతా. ఆశీర్వదించండి, దీవించండి, భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకి నన్ను పంపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నన్నే కాదు, వచ్చే ఎన్నికలు 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు నాకు, ఇంకొక ఓటు జయదేవ్ అన్నకి ఇప్పించి గెలిపించాల. పార్లమెంట్లో ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తులు కావాలా? ఈనాడు చూసాం పార్లమెంట్లో మోడీ గారి గురించి మాట్లాడాలంటే అందరూ వణుకుతారు. అలాంటిది జయదేవ్ అన్న వణికేది లేదు, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని మోడీ గారు నిలదీశారు. అడిగారు, అయా మా ప్రత్యేక హోదా ఏమైంది, విభజన చట్టంలో ఉన్న 18 హామీలు ఏమైందని అడిగారు. అప్పుడు ఆయన మోడీ గారు ఒక మాట అన్నారు, నీ సంగతి చూస్తా నీ దగ్గరికి వస్తా అని. దాంట్లో భాగంగా ఈరోజు మోడీ గారు జయదేవ్ అన్న పైన ఏకంగా కేసులు పెట్టడం జరిగింది. ఇంత అరాచకం చూసాం తల్లి, చూసామా? కరెక్ట్గా ఇంకా 45 రోజులు ఉంది, భారతదేశానికి కొత్త ప్రధానమంత్రి రాబోతున్నారు. 25కి 25 పార్లమెంట్లు మీరు గెలిపించండి. రాబోయే ప్రధానమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళని దేశ ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, గెలిపించండి, మంచి మెజార్టీతో గెలిపించండి, మొత్తం భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరిని నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.